ఏంటి స్టార్ట్ చేసావా ఓకే 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 హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కేకేని ఈరోజు పాట అందులోని మాట కార్యక్రమానికి మళ్ళీ స్వాగతం నేను ఈరోజు ఒక అద్భుతమైన పాటని దాని వివరణని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను ఈ పాట వి సినిమాలోనిది అదే మనసు మరి మత్తుగా ఊగిపోతున్నదే ఏమో ఈ వేళ ఈ పాటకి మ్యూజిక్ డైరెక్షన్ అందించింది అమిత్ త్రివేది గారు అలాగే ఈ పాటను పాడింది కూడా అమిత్ త్రివేది గారు ప్లస్ హర్ష త్రిపాఠి అలాగే ఈ పాటను రాసిన వారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు చాలా చక్కగా రాయడం జరిగింది చాలా మంచి తెలుగు పదాలతో తెలుగు బాణీలతో రాయడం జరిగింది ఇక అసలు ఈ పాట ఈ చిత్రంలో పుట్టడానికి గల కారణం ఏంటంటే ఈ చిత్రంలో హీరో హీరోయిన్ ఇద్దరు కూడా మొదటగా చూసుకుంటారు తర్వాత మెల్లగా పరిచయం పెరిగిన తర్వాత వాళ్ళకి జరిగే ఫీలింగ్స్ ఏంటో కూడా వాళ్ళకి తెలియవు ఆ తర్వాత ఆ పరిచయం ప్రేమగా మారుతుంది ఆ తర్వాత ఆ ప్రేమ పెళ్లిగా మారుతుంది ఆ తర్వాత ఆ పెళ్ళి వాళ్ళ యొక్క తదనంతరం పిల్లల వరకు వెళ్తుంది అయితే ఈ సంబంధించినంత పాటని కూడా ఈ సంబంధించిన సీన్ అంతా కూడా పాటలో చాలా చక్కగా ఒక పల్లవి రెండు చరణాలతో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాయడం జరిగింది అది కూడా మనందరికీ నచ్చే తేట తెలుగులో మరి ఇంకెందుకు ఆలస్యం ఈ పాట వివరణ ఏంటో ఒకసారి తెలుసుకుందామా ఈ పాటలో హీరో హీరోయిన్స్ ఇద్దరు కూడా వాళ్ళ లోపల ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కావటం లేదు అయితే ఆ మాటల్ని ఎవరికి చెప్పుకోవాలి అర్థం కాక వాళ్ళిద్దరు మాత్రమే చెప్పుకుంటున్నారు అది ఒక పాట రూపంలో అయితే హీరో అంటాడు హీరోయిన్తో మనసు మరి మత్తుగా తూగిపోతున్నది ఏమో ఈ వేళ అంటాడు అంటే నా మనసు ఏందో మరి ఎప్పుడు లేదు ఇంత మత్తుగా తూగిపోతున్నాను ఒక ఏదో డ్రింక్ తాగిన ఫీలింగ్ వస్తుంది ఏంటి ఈ వేళ అని చెప్పి హీరోయిన్తో అడుగుతున్నాడు దానికి హీరోయిన్ అంటది వయసు మరి ఇంతగా విస్తుపోతున్నది నీదే ఈ లీల అంటుంది నా వయసు కూడా ఈరోజే ఇంతగా విస్తుపోతుంది విస్తుపోవటం అంటే ఆశ్చర్యపోతుంది నా వయసు కూడా ఇంత ఆశ్చర్యపోతుంది ఇదేందో మరి నీలీలాగే ఉంది అంటుంది నీలీల అంటే నీ మాయలాగే ఉంది అని చెప్పి దానికి ప్రత్యుత్తరం ఇచ్చింది హీరోతో దానికి హీరో అంటున్నాడు అంతగా కవ్విస్తావేం గిల్లి అన్నాడు నన్ను నువ్వు అంతగా కవ్వించకపోతే ఎందుకు గిల్లి గిల్లి కవ్విస్తున్నావు కవ్వించటం అంటే బాగా నవ్వించటం కానీ తర్వాత ప్రతిసారి గుర్తు రావటం కానీ అన్ని రకాలుగా వస్తుంది అలా నువ్వు నన్ను గిల్లి గిల్లి కవ్విస్తున్నావు అని చెప్పేసి హీరో అంటున్నాడు దానికి హీరోయిన్ ఏమంటుందో చూద్దాం అందుకే బంధించేయి నన్నల్లి అనుకుంటుంది సో నేను ఇలా చేస్తున్నాను కాబట్టి నువ్వు నన్ను బంధించేసాయి ఎలాగా నన్ను మొత్తం అల్లేసి బంధించేసాయి అంటుంది దానికి హీరో ఏమంటాడు చూద్దాం కిలాడి కోమలి గులేబ కావలి కిలాడి కోమలి అంటే ఓ టక్కరి పిల్ల ఓ గులాబీ పువ్వు లాంటి గులాబీ కావాలి అంటే పువ్వు అన్నమాట గులేబీ కావాలి లాంటి పువ్వు లాంటి కిలాడి పిల్ల అని చెప్పి అంటున్నాడు సుఖాల జావలి వినాలి కౌగిలి దాని హీరోయిన్ అంటుంది మనం సుఖాలు అంటే సుఖంగా ఊగుతూ నడుచుకుంటూ ప్రయాణం చేద్దాం అది కూడా ఎలాగా అంటే నీ కౌగిలి నేను వింటూ సుఖంగా ఊగుతూ హాయిగా ప్రయాణం చేసుకుందాము అని హీరోయిన్ అంటుంది ఇక మొదటి చరణంలోకి వెళ్తే ఓ అడుగులు అడుగువై ఇలా రా నాతో నిత్యం వరాననా అని హీరో అన్నాడు నా అడుగులు అడిగేసుకుంటా ఇలా నాతో రా నిత్యం ఎల్లప్పుడూ కూడా నువ్వు నా అడుగులు అడిగేసుకుంటా రా అని వరాననా అన్నాడు వరాననా అంటే ఓ పిల్ల అని అర్థం దానికి హీరోయిన్ ఏమంటుందో చూడు ఓ బతుకులో బతుకునై నివేదిస్తా నా సర్వం జాపనా దానికి అంటుంది నువ్వు అడుగులు అడిగేసుకొని రమ్మంటున్నావు కదా దానికి నేను నా బతుకులో నీ బతుకులో నా బతుకుని దానిలో ఇమిడేసేసి నివేదిస్తా ప్రామిస్ చేస్తాను నా సర్వం నా మొత్తం కూడా నీకు అంకితం చేస్తా నా జీవితం అంతా కూడా నా జీవితంలో ఇంకా ఏదైతే ఉందో అది మొత్తం నీకే ఇచ్చేస్తాను అని చెప్పి ప్రామిస్ చేస్తుంది అని జహాపనా జహాపన అంటే ఓ రాజా అని అర్థం తర్వాత పూల నావా
గాలితో వా హైలు హైల సా అంటాడు హీరో. ఒక పూల నావ వేసుకొని ఒక గాలి తవ్వలో, ఇటు గాలి వేస్తే ఆ గాలి తవ్వలో హైలు హైలస అనుకుంటా సరదాగా వెళ్ళిపోదాం అని చెప్పేసి హీరో అంటాడు ఆ మాటకి. దానికి హీరోయిన్ అంటది, చేరనీవా చేయనీవా సేవలేవేవో, నన్ను చేరనీవా నన్ను దగ్గర చేరనీయకుండా చేస్తున్నావు, అలాగే నన్ను ఏదైనా చేయనీవా నన్ను ఏం చేయనీయకుండా చేస్తున్నావు, నీ సేవలేవన్నీ చేద్దాం అనుకుంటా అని చెప్పి హీరోయిన్ దానికి ప్రతి జవాబిస్తుంది. ఇక రెండో చరణానికి వెళ్దాం. మనసులో అలలయ్యే రహస్యాలేవో చెప్పే క్షణం ఇది అంటుంది హీరో. అంటున్నాడు, నా మనసులో అలలు అంటే చాలా గందరగోళంగా ఉంది నా మనసు అంతా. ఎంత గందరగోళంగా ఉన్నప్పటికీ నేను ఇంకొక రహస్యం చెప్పాలనుకుంటున్నా, ఆ రహస్యం చెప్పడానికి కూడా ఇదే సమయం, అదే టైం వచ్చింది ఈ క్షణం అంటాడు. ఆ రహస్యం ఏంటంటే, ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అలా అంత నా మనసు అంత గందరగోళంగా ఉన్నప్పటికీ నేను నీకు ఒక రహస్యం చెప్పాలనుకున్నాను, ఆ రహస్యం ఏంటో కాదు, నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తున్నాడు. దానికి హీరోయిన్ అంటది, మనవుతో మొదలయ్యే మరో జన్మాన్నై పుట్టే వరమిది అంటుంది. మనవుతో అంటే పెళ్ళితో. సో నువ్వు నాకు పెళ్ళితో నా జీవితాన్ని మళ్ళీ కొత్తగా పుట్టడానికి నాకు అవకాశం ఇచ్చావు, మరో జన్మని నాకు ఇచ్చావు, అలాగే నేను ఇంకొక జన్మకి కూడా జన్మనివ్వటానికి కూడా నాకు ఒక అవకాశం ఇచ్చావు అని చెప్పేసి హీరోకి హీరోయిన్ ప్రతి జవాబిస్తుంది రెండో చరణంలో. దానికి హీరో ఏమంటాడు, నీలో ఉంచా నా ప్రాణాన్ని చూసి పోల్చుకో అంటాడు. అంటే నేను నీలో ఉంచాను, నా ప్రాణం ఎక్కడో లేదు, అది నీ లోపలే ఉంది మన బిడ్డ రూపంలో, దాన్ని చూసి నువ్వే పోల్చుకో నేనా కాదా అని చెప్పేసి ఒక స్వీట్ వార్నింగ్ ఇస్తాను అనమాట. దానికి ఆమె ఏమంటుందో చూద్దాం. నాలో పెంచ నీ కలలన్నీ ఓగ నీ ఊ ఎల్లో అంటుంది. నేను కూడా నాలో పెంచానయ్యా, నువ్వు చెప్పింది కరెక్టే, నాలో పెంచాను, అవి కూడా ఎవరి అనుకున్నా, నీ కలలన్నీ, నువ్వు ఏదైతే కోరుకుంటున్నావు, నువ్వు ఏదైతే డ్రీమ్స్ అనుకుంటున్నావు, అటన్నిటినీ నేను నీలోనే నాలోనే పెంచాను, వాటిని హాయిగా ఈ ఊయల్లో ఓగని అని చెప్పేసి తన పిల్లోడిని చూపిస్తూ ఆ హీరోతో హీరోయిన్ మాటకి ప్రతి సమాధానంగా చక్కగా భార్యాభర్తల లవర్స్ యొక్క మాటలు ఏ విధంగా అయితే ఉంటాయో ఆ విధంగా చక్కగా మాట్లాడుకుంటున్నారు. మనకి ఇంత చక్కటి తేట తెలుగు మన ఇంట్లో జరిగే రోజు జరిగే సంభాషణని ఒక పాటలో కూర్చటం, అది కూడా ఒక పల్లవి రెండు చరణాల్లో ఒక పరిచయం, దాని స్నేహం, దాని ప్రేమ, తర్వాత పెళ్ళి, తర్వాత జీవితం, ఈ మొత్తాన్ని కూడా ఇంత చిన్న ఈ ఒక 10-15 లైన్లలో కూర్చి చాలా చక్కగా మనకు అందించారు. చాలా మంచి తెలుగు పదాలని ఇందులో రాయడం జరిగింది. విస్తుపోవటం, గులేబ కావలి, నీలీల, జహాపన, జావలి, ఇలాంటి ఎన్నో చక్కని కొత్త పదాలని మనకి తెలుసుకోవడం కూడా జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ పాట మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ పాట వివరణ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఒకసారి ఈ పాట వినండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మళ్ళీ మరొకసారి మరొక పాటతో మీ ముందుంటాను. అందరికి సెలవు, బాయ్.